వెల్కమ్ బ్యాక్ టు ఇషానా జ్యువెలరీ కలెక్షన్స్. ఇవాళ మన కలెక్షన్లో కొన్ని లేటెస్ట్ కలెక్షన్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. అవేంటో చూసేద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి నెక్లెస్ పీస్ అండి. ఇది మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాం ఒకసారి. ఈ విధంగా వస్తుందండి. లాకెట్ కూడా చాలా గ్రాండ్గా హెవీగా ఉంటుంది. మనకి పర్ల్స్ కింద హ్యాంగింగ్ వస్తాయి. మనకి రూబీస్ పచ్చలతో మనకి ఎలివేట్ చేశారు ఈ లాకెట్ అంతా కూడాను. కింద పర్ల్స్ చిన్న చిన్న పర్ల్స్ అయితే హ్యాంగింగ్ వచ్చింది. ఇంకా చైన్ పోర్షన్కి వస్తే మనకి ఈ పైన లేయర్ అంతా కూడా మనకి ముత్యాలు అయితే ఫిట్ చేశారు. ఈ కింద అంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ ఆల్టర్నేటివ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్తో ఇచ్చారు. ఇది మనకి పెట్టుకుంటే ఎంత లెంగ్త్ వస్తుంది అనేది నేను మీకు పెట్టుకుని చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఈ విధంగా వచ్చినాయండి. మనకి లాకెట్ ఎట్లాగైతే ఇచ్చారో మనకి చైన్కి, సేమ్ అదే మనకి ఇయర్ రింగ్ కూడా ఇయర్ రింగ్గా మోల్డ్ చేశారన్నమాట. ఇది మనం పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది ఇయర్ రింగ్. మీకు నెక్లెస్ ఎంత హైట్ వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంత లెంగ్త్ వస్తుందండి. దీన్ని కొంచెం మీరు పైకైనా కూడా మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, పైకైనా పెట్టుకోవచ్చు. ఇంకా బాగా పైకి కావాలి, కింద లాంగ్ ఫార్మ్ వేసుకోవాలి అంటే కనుక ఇది మీరు ఇంకా పైకి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా సింగిల్ పీస్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా పెట్టుకుని ఒక సింగిల్ పీస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్ ఈ విధంగా ఉంటుందండి. సో పార్టీ వేర్ ఇది. దీని కాస్ట్ నేను లాస్ట్లో మీకు పోస్ట్ చేస్తాను ఫొటోస్. సో మీరు ఎవరికైనా కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి, ఇది సేమ్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దీనికి, ఈ నెంబర్కేమో దీనికైతే పోస్ట్ చేసేసేయండి. సో ఇంకో కలెక్షన్లోకి వెళ్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇవండి. ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది. మనకి పెట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. నెక్లెస్ ఇది కూడా మనకి, ఇది మనకి లాకెట్ పోర్షన్ వచ్చి నెమళ్ళతోని పికాక్స్ కింద బుట్టతోని ఫ్లవర్ షేప్ వచ్చి మనకి ఎలివేట్ చేశారు. కింద పర్ల్స్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. మనకి చైన్ పోర్షన్కి వస్తే ఇదంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చేసి, ఆ ఫ్లవర్ షేప్లో మనకి రూబీ కలర్ స్టోన్తో మనకి ఎలివేట్ చేశారు. ఇక్కడ ఉంది కదా ఈ పోర్షన్లో అయితే మనకి గ్రీన్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారండి. మొత్తం టోటల్ సెట్ అయితే ఇట్లా ఉంటుంది. దీనికి బుట్ట హ్యాంగింగ్స్ ఏమి ఇచ్చారంటే ఈ విధంగా మోడ్ చేశారండి. సేమ్ లాకెట్లోనే ఎలా అయితే వచ్చిందో కొంచెం పికాక్స్ విత్ బుట్టాతో, కింద మనకి లాకెట్లో బుట్ట ఉంది కదా ఆ విధంగా అయితే ఎలివేట్ చేశారు. దీని వెనకాల కూడా మనకి పుష్ బ్యాక్, ఈ ఐటమ్స్ అన్నిటికీ కూడా మనకి వెనకాల పుష్ బ్యాక్ అయితే వస్తాయి, స్క్రూ టైప్ అయితే రావు. ఇది మీకు పెట్టుకొని చూపిస్తాను ఎట్లా ఉంటుందో అనేది. ఎంత లెంగ్త్ కోసం నేను మీకు చూపిస్తున్నాను. బుట్ట అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది మీకు ఎంత హైట్ వస్తుంది అనేది నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. సేమ్ ఇందులో లాంగ్ కూడా అవైలబుల్ ఉంది. చూసారు కదండి చాలా గ్రాండ్ లుక్ అన్నమాట. పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంది ఈ సెట్ అయితే మాత్రం, అదే విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో పీస్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కొంచెం హెవీగా ఉంటుందండి. చిన్న చిన్న పర్ల్స్తో మనకి గుట్టపూసల టైప్ ఇచ్చారు. గుట్టపూసలు అయితే కాదు ఈ నెక్లెస్ సెట్, బట్ ఆ మోడల్లో అయితే ఉంది అన్నమాట. దగ్గర నేను చూపిస్తాను. పచ్చలు అండ్ టెంపుల్తో మనకి ఈ చైన్ అంతా కూడా మనకి ఎలివేట్ చేశారు. కింద చిన్న లాకెట్ అయితే వచ్చింది పర్ల్స్ హ్యాంగింగ్తో. అంతా కూడా మనకి ఆల్టర్నేటివ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్తో అయితే ఎలివేట్ చేశారు. ఈ పింక్ కలర్ స్టోన్ స్పేర్ షేప్ అయితే వచ్చింది. పైన పర్ల్స్ అయితే వచ్చేయండి. ఇది కూడా నెక్ సెట్టే. ఇది మీకు పెట్టుకొని చూపిస్తాను. దీని ఇయర్ రింగ్ కూడా మనకి సేమ్ లాకెట్ ఎట్లాగైతే వచ్చిందో అదే విధంగా అయితే లాకెట్ వచ్చింది, ఇయర్ రింగ్ వచ్చింది. పెట్టుకుంటే అయితే ఇయర్ రింగ్ ఇట్లా ఉంటుంది. నేను కొంచెం బుట్టలు హెవీ ఉండడం వల్ల మీకు ఇయర్ రింగ్ కనిపించట్లేదు, కానీ బట్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇయర్ రింగ్ ఎట్లా వచ్చింది అనేది. ఈ విధంగా అయితే వచ్చిందండి ఇయర్ రింగ్. సో లెంగ్త్ అయితే మీకు ఒకసారి పెట్టుకుని చూపిస్తాను. నెక్లెస్ పీస్ కాబట్టి ఇంతవరకు పెట్టుకోవచ్చండి. సింగిల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం లాంగ్ లెంగ్త్ పెట్టుకోవచ్చు, లేదు పైన కూడా వేసుకోవాలంటే ఇది నెక్కి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పెట్టుకోవచ్చు నెక్కి. సో ఇది ఒక పీస్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. మన నెక్స్ట్ పీస్ వచ్చి ఇది కూడా నెక్లెస్ అండి. చూసారు కదా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది. దీని ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా వచ్చారు. సేమ్ లాకెట్కి ఎట్లా అయితే మోల్డ్ చేశారో ఆ విధంగా ఇయర్ రింగ్ అయితే కూడా మోల్డ్ వచ్చింది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసారు కదా చాలా బాగుంది.
అటు ఇటు మ్యాంగోస్ వచ్చాయి. కిందంతా కూడా మనకి చాన్బల్ టైప్లో ఎలివేట్ చేసి కింద బుట్ట హ్యాంగింగ్ ఇచ్చారు. ఈ బుట్ట కూడా చిన్న చిన్న స్టోన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా క్యూట్గా షైన్ అవుతూ ఉంది. ఈ పైన మనకి చైన్ పోర్షన్ వచ్చిన దగ్గర చూసినట్టయితే మనకి ఈ విధంగా పర్ల్స్ హ్యాంగింగ్ ఇచ్చారండి. ఇదంతా కూడా చిన్న చిన్న లతల్లాగా మనకి క్రియేట్ చేశారు ఈ పోర్షన్ అంతా కూడా. ఇది కూడా మనకి నెక్లెసే, సేమ్ ఇందులో లాంగ్ పీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే స్టాక్ లేదు ఇందులో లాంగ్ పీస్, షార్ట్ ఒకటే అవైలబుల్ ఉంది. దీని ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీకు హైట్ కోసమే నేను పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. ఇది కూడా చిన్న చిన్న పార్టీస్కైనా పెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్కి సింపుల్గా ఒకటి వేసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా వేసేసుకునేదైతే చాలా బాగుంటుంది కదా, ఆసమ్ లుక్ కదా అండి. ఇది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఇంకొక ఐటమ్ అయితే చూసేద్దాం. ఇంకొక పీస్ వచ్చి మనకి చాలా క్యూట్గా వచ్చిందండి. ఈ పీస్ అయితే మాత్రం మనము డ్రెస్సెస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ శారీస్ మీదకి పెట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్ మీదకి పెట్టుకోవచ్చు, శారీస్ మీదకి పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ పీస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మధ్యలో పికోకండి, అటు ఇటు కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో అండ్ పింక్ కలర్ స్టోన్తో అయితే ఎలివేట్ చేశారు. చైన్ పోర్షన్ వచ్చినట్టయితే ఇదంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు వైట్ కలర్ స్టోన్తో. ఆ ఫ్లవర్ షేప్కి పక్కన ఒక లీఫ్ అండి, ఆ లీఫ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అసలు దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ లాకెట్ ఎట్లా అయితే వచ్చిందో అట్లాగే చిన్న ఇయర్ రింగ్ అన్నమాట. చాలా క్యూట్గా చాలా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. పెట్టుకుంటే మాత్రం పిల్లలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది, మనకు కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది సింపుల్గా ఉంటుంది, చిన్న చిన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైతే మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి, డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి. దీని తర్వాత వేరే పీస్ మనం చూసేద్దాం. మన ఇప్పుడు వచ్చే పీసెస్ అన్నీ కూడా మనకి నెక్కి పెట్టుకునే పీసులండి. నెక్ హారాలు అయితే అదే, నెక్లెస్లు అయితే కాదు. చూసారు కదా, ఇవి చిన్నపిల్లలకి మనం వడ్డానంలాగా కూడా మనం వాడుకోవచ్చు అండ్ నెక్ పీస్ కింద కూడా మనకి వాడుకోవచ్చు. కిందంతా మనకి చిన్న చిన్ని కాసులు, లక్ష్మీదేవి కాసులు ఇచ్చారు. పైన అంతా కూడా మ్యాంగో షేప్ ఇచ్చి వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. ఈ పైన కూడా మనకి గోల్డ్ బాల్ ఇచ్చారండి. ఇప్పుడు పర్ల్స్ వస్తాయి కదా, ఇది కొంచెం డిఫరెంట్గా మనకి గోల్డ్ బాల్లో డిజైన్ చేశారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చిన్నవి ఇచ్చారు, అంటే మనకి లాకెట్ మన చైన్ బట్టి మనకి ఇయర్ రింగ్ మోల్డ్ చేస్తారు. పెట్టుకుంటే చిన్న చిన్నగా ఉంటుంది, మనం అన్నీ పెట్టుకుని యూజ్ చేసుకుంటే అన్నీ అలవాటు అయిపోతాయి. మనకి పెద్దవి మనం వాడతాము, చిన్నవి మనం వాడతాము అని అనుకోకూడదు. మనం శారీకి తగ్గట్టుగా, డ్రెస్కి తగ్గట్టుగా ఒక్కొక్కసారి పెద్దవి పెట్టుకోవాలి, ఒక్కొక్కసారి చిన్నవి పెట్టుకోవాలి. నేనైతే అన్నీ యూజ్ చేస్తానండి, మీకు నెక్కి పెట్టుకొని చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఈ పీస్ చూసారు కదా, సేమ్ కాసుల పేర్లాగా ఉంటుందన్నమాట నెక్కి. ఈ విధంగా పెట్టుకుని మనం కింద ఏమైనా చంద్రహారాలు కానీ లేదంటే ఏదైనా లాంగ్ హారాలు కానీ అట్లాంటివి వేసుకుంటే అయితే బాగుంటుంది. దీని ఇయర్ రింగ్ వచ్చి, దీని ఇయర్ రింగ్ వచ్చి చిన్నది కాబట్టి చిన్న స్టడ్ లాగా అయితే ఇచ్చాడండి. మనకి నెక్లెస్ ఎట్లా అయితే ఉంటుందో అలాగే మోల్డ్ చేస్తాడు. సో ఈ పీస్ చూసారు కదా ఎంత బాగుందో, నెక్కి ఇట్లా పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను యాక్చువల్గా. మరి ఇది నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది కూడా నెక్ పీసేనండి. ఇప్పుడు అన్నీ చూపించేవి కూడా మనకి నెక్కే వస్తాయి, నెక్లెస్లా కాదు, నెక్ చుట్టూరా పెట్టుకునేటట్టుగా వస్తాయి. దీన్ని యూజ్ ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఇందాక చెప్పినట్టుగా వడ్డానం కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం చెయ్యి కూడా మనం పట్టి కింద కూడా ఇట్లా పెట్టుకోవచ్చు రౌండ్గా అరవంకిలాగా. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి మనకి బుట్ట కలెక్షన్ వచ్చి బుట్ట వచ్చాయండి. దీనికి నేను ఒకసారి మీకు దగ్గర నుంచి ప్యాటర్న్ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను. ఇట్లా పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ వచ్చి మనకి కింద గోల్డ్ బాల్ అయితే వచ్చింది. అంటే ఇది యాంటిక్ పీసెస్ అండి. ఇవన్నీ కూడా గోల్డ్ కాదు, గోల్డ్ పాలిష్ కాదు, యాంటిక్ పీసెస్ అన్నమాట. ఈ యాంటిక్ ఏంటంటే మనకి అసలు తొందరగా అయితే కలర్ చేంజ్ అవ్వదు మనకి. సో ఈ విధంగా పికాక్ పికాక్ మ్యాంగో వచ్చింది. జస్ట్ పికాక్కే మ్యాంగో షేప్లో పికాక్ ఇచ్చారండి. యాక్చువల్గా మనం మ్యాంగో అనుకుంటే మ్యాంగో, పికాక్ అనుకుంటే పికాక్, మ్యాంగో షేప్లో ఇచ్చాడు ఇది. సో మనకి కింద గోల్డ్ పాలిష్ అయితే వచ్చింది. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ స్టోన్తో, వైట్ కలర్ స్టోన్తో, గ్రీన్ కలర్ పైన అయితే మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్సే ఇచ్చాడు. పికాక్లో మనకి పింక్ ఇచ్చాడనమాట. ఈ విధంగా ఉంది. మనం దీనికి ఇయర్ రింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి, డిఫరెంట్గా ఇచ్చాడు. చూసారు కదా, స్టడ్ ప్లేస్లో అయితే మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చి కింద బుట్ట ఇచ్చి మనకి కింద హ్యాంగింగ్ పింక్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేయడం ఉన్నా చాలా బాగుంది. బుట్టలో ఎవర్ గ్రీన్ అండి, ఎప్పుడు ఎలాంటి బుట్టలు పెట్టుకున్నా కూడా మనకు బాగానే ఉంటాయి. సో ఇది నెక్కి కన్నా ఒకసారి నేను పెట్టి చూపిస్తాను.
చూసారు కదా చాలా 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 బాగుంది ఈ పీస్ అయితే. సో మనం ఇంకో కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పీస్ వచ్చి ఇదండి. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఈ పీస్ అయితే. మనకి సేమ్ రూబీస్ లాగే రూబీస్ ఇచ్చారు మనకి ఇక్కడ అంతా కూడా. ఒక డ్రాప్ షేప్ ఇచ్చి రూబీస్ ఇచ్చారు. కింద అంతా వైట్ కలర్ స్టోన్ తెల్లి చేశారు. ఇదంతా కూడా మనకి పాల్స్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. ఇది కూడా నెక్ చుట్టూరునే వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి ఈ విధంగా, పెద్దవి అంటే పెద్దవి కాదు, చిన్నవి అంటే చిన్నవా అంటే చిన్నవి కాదు, అట్లా ఉన్నాయి ఇయర్ రింగ్స్. సో చిన్న ఇయర్ రింగ్సే, నా దృష్టిలో అయితే చిన్న ఇయర్ రింగ్సే. ఇది కూడా మనకి నెక్కి చుట్టూరా పెట్టుకునేటట్టే వస్తుంది. మీకు ఒకసారి పెట్టి చూపించేస్తాను. సో ఈ శారీ మీదకి పీస్, యాక్చువల్గా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం గ్రీన్ శారీ కట్టుకుంటే, ఇంతవరకు అయితే గ్రీన్ వేసుకునేవాళ్ళు, ఇప్పుడు గ్రీన్ శారీకి ఆపోజిట్ కలర్ యూజ్ చేస్తున్నారండి. గ్రీన్ శారీ కట్టుకుంటే పింక్ వేసుకుంటున్నారు, పింక్ శారీ కట్టుకుంటే గ్రీన్ సెట్స్ వేసుకుంటున్నారు అన్నమాట. ప్రస్తుతం అయితే అట్లా రన్ అవుతుంది, అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి పీస్. చూసారా స్టోన్స్ కూడా మనకి ఎంత షైనింగ్ వస్తున్నాయి. ఇదంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి. నేను ప్రొవైడ్ చేసేదంతా కూడా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా వేస్తున్నాను. సో ఈ పీస్ ఇలా ఉందండి ఇయర్ రింగ్. సో ఇంకొక కలెక్షన్ చూసేద్దాం. ఇప్పుడు చూపించేవి మాత్రం చోకర్స్ అండి. ఇవి నెక్కే పెట్టుకుంటాము, లేదా దీన్ని మనం బాజుబంద్ కింద కూడా మనకి ఇట్లా వాడుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చు. చూసారు కదండి, మనకి దగ్గర నుంచి చూపిస్తాం ఒక్కసారి. మధ్యలో లాకెట్ మాత్రం మంచి హెవీగా అయితే ఇచ్చారు. అటు ఇటు గ్రీన్, మధ్యలో పింక్, దాని చుట్టూ వైట్ కలర్ స్టోన్తో, కింద ఒక ఓవెల్ షేప్ ఇచ్చేసి దాంట్లో మనకి పింక్ కలర్ స్టోన్తో పర్స్ అయితే మంచిగా ఎలివేట్ చేశారండి ఈ చోకర్ సెట్ని. ఇది మనకి అటు ఇటు కూడా మనకి పట్టి టైప్లో అయితే ఇచ్చారు ఈ విధంగా. ఇది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండ్గా వచ్చినాయి. ఈ విధంగా వచ్చినాయి అండి. పైన ఫ్లవర్ షేప్ ఇచ్చి, పికాక్ ఇచ్చి, కింద బుట్ట హ్యాంగింగ్ ఇచ్చారండి. ఈ విధంగా ఉంటుంది ఇయర్ రింగ్. కొంచెం పర్లేదు, పెద్దదే ఇచ్చారు ఇయర్ రింగ్. ఇది మనం బాజుబంద్ కింద మనం యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్కి చోకర్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక్కసారి మీకు ఎట్లా ఉంటుంది అనేది మీకు పెట్టి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుందండి చోకరు. ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంది కదా, డిఫరెంట్ లుక్ వచ్చింది. చూసారు కదా ఎట్లా ఉందో, ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక పీస్ అండి. నెక్స్ట్ ఇంకో మోడల్ చోకర్ అయితే చూసేద్దాం. సో ఇది కొంచెం లేటెస్ట్ ట్రెండ్ అండి, ఇప్పుడు నడుస్తుంది. ఇందులో మొత్తం టోటల్ గ్రీన్తో కూడా వచ్చినట్టు, ఆల్టర్నేటివ్ పింక్ అండ్ గ్రీన్ వచ్చినాయి కదా, ఆ విధంగా కాకుండా టోటల్ గ్రీన్తో కూడా వచ్చినాయి. మీకు దగ్గరనే చూపిస్తాను. మధ్యలో అయితే లక్ష్మీదేవి లాకెట్ అయితే ఉంది ఈ విధంగా. దానికి కింద పాల్స్ హ్యాంగింగ్ వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. ఇదంతా కూడా మనకి ఈ స్క్వేర్ షేప్ ఇవ్వడం వలన దీన్ని లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అంటే చూడగానే అబ్బా అనిపిస్తుంది పీస్ అయితే నాకైతే. దీనికి మనకి వెనకాల థ్రెడ్ ఇచ్చారు, ఎందుకంటే ఇది చోకర్ కాబట్టి మనం ఎంత టైట్ కావాలంటే అంత టైట్ మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీకు ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడ ఏదైతే స్క్వేర్ షేప్ ఇచ్చారో ఆ స్క్వేర్ షేప్తో ఇచ్చారు. మనకి దీని వెనకాల స్క్రూ బ్యాక్ అండి, స్క్రూ బ్యాక్ ఇచ్చారు, పుష్ బ్యాక్ కాదు, ఇది స్క్రూ మాట తిరుగుతుంది. దీనికి కింద మనకి పాల్ హ్యాంగింగ్తో చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. ఇది నేను మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా నెక్కి మనం పెట్టేసుకున్నాము. ఇది మనం ఇయర్ రింగ్ అన్నమాట. చూసారు కదండి నెక్ చోకర్ అయితే ఇది. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వస్తాయి. నాకైతే ఈ పీస్ చాలా చాలా నచ్చింది. అసలు నాకు ఇచ్చేసుకోవాలన్నంత యాంగ్జైటీగా అయితే ఉంది. ఇయర్ రింగ్స్ చూసారా చిన్నవి ఇచ్చారు, అయినా కూడా చాలా ఎలివేట్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. అందుకే అన్ని రకాల ఐటమ్స్ కూడా మనం వాడాలండి. బుట్టలైనా కానీ, బ్యాంగిల్స్ అయినా కానీ, హారాలు నెక్లెస్లు అయినా కానీ, మనకి తగ్గట్టుగా కొంచెం అన్ని రకాలు వాడుతూ ఉంటే మనకి అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, నాకు యాక్చువల్గా ఈ చోకర్స్ నాకు అస్సలు సెట్ కావు. బట్ నేనేం చేస్తున్నానంటే ఏదైనా నచ్చింది ఉంటే మాత్రం నేను ఒకటి పక్కన పెట్టేసుకుంటున్నాను, తట్టు వాడుతున్నాను నేను. అందువల్ల ఏంటంటే నాకు ఫేస్కి అన్నీ సూట్ అవుతున్నాయన్నమాట. ఆ విధంగా మనకి పెద్దవి పెట్టుకున్నా బాగుంటాయి, అలాగే చిన్నవి పెట్టుకున్నా బాగుంటాయి. చూసారా, పెద్దవి పెట్టుకున్నా అదొక లుక్ వచ్చింది, లేదా చిన్నవి పెట్టుకున్నా ఇదొక లుక్ వచ్చింది. సో ఇది చోకర్ అండి. నెక్స్ట్ మనం వేరే కలెక్షన్లోకి వెళ్ళిపోదాము. అయితే నాకైతే ఈ పెట్టుకుని నేను ఉంచేసుకోవాలనే అనిపిస్తుంది అన్నమాట. బట్ డెఫినెట్గా ఒక పీస్ అయితే నేను రిజర్వ్ చేసి పెట్టుకుంటాను ఇది. నెక్స్ట్ ఇంకో పీస్లోకి వెళ్దాం.
ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్ అయితే సీజెడ్లో చూపిస్తానండి. సీజెడ్ యాక్చువల్గా మనకి తగ్గింది ఇప్పుడు సీజెడ్. ఇది సీజెడ్ అండి. ఈ సీజెడ్ ఐటెంలో ఇది కూడా నెక్ పీసే వచ్చింది. ఇవి కూడా మనం కిడ్స్కి అంటే చిన్న చిన్న పిల్లలకి, 1 ఇయర్ పిల్లలకి అట్లాంటి వాళ్ళకి మనం వడ్డానల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగుంది పీసు. మనకి అంతా కూడా పైన అంతా కూడా మనకి ఇది బాగా మనం నైట్ టైం వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ పీసెస్. ఇవి కూడా మనకి నెక్లెస్ ప్యాటర్నే వచ్చాయి, లాంగ్ లేవు, చిన్న నెక్లెస్ ప్యాటర్న్ అండి. కింద మనకి పికాక్స్ ఇచ్చారు, ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. చాలా బాగున్నాయి పికాక్స్ని కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారండి. చూసారు కదా, వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేసి మధ్యలో పింక్ కలర్, గ్రీన్ కలర్ స్టోన్తో బాగా ఎలివేట్ చేశారు. కింద ఒక పాల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారు. మనకి చైన్ పోర్షన్ చూసినట్లయితే అంతా కూడా మనకి ఈ పైన పోర్షన్ అంతా కూడా వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేసి చిన్న చిన్న ముత్యాలు అయితే మొత్తం ఆల్ ఓవర్ చైన్ అంతా కూడా ఎలివేట్ చేశారండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్ వచ్చి ఈ విధంగా అండి, సేమ్ లాకెట్ పోర్షన్ ఎలాగైతే ఉందో అదేవిధంగా పికాక్స్తో అయితే ఎలివేట్ చేశారు. వెనకాల మనకి పుష్ బ్యాక్ అండి, పైన ఫ్లవరు, కింద రెండు పికాక్స్ విత్ పాల్ హ్యాంగింగ్. ఇయర్ రింగ్ పెట్టుకుంటే అయితే ఇట్లా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది కానీ బట్ నైట్ టైం వేసుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుందండి. ఇది మనం నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. ఒక్కసారి లెంగ్త్ కోసం మీకు ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకుంటే చూసారు కదా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి పీస్. ఎక్సలెంట్గా ఉంది. ఈ విధంగా లాంగ్ లెంగ్త్ అంటే 3/4కి కొంచెం పైకి వచ్చింది. 3/4 అయితే యాక్చువల్గా ఇక్కడికి వస్తుంది కిందకి, ఇది కొంచెం దీనికి కొంచెం పైకి ఉంది. మనం ఇంకా షార్ట్ పెట్టుకోవాలన్నా కూడా మనం షార్ట్ ఇంతవరకు షార్ట్ పెట్టుకోవచ్చు. నెక్లెస్గా పెట్టుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇది కూడా సీజెడ్ అండి. మొత్తం ఓవరాల్గా మనకి కింద వైట్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ స్టోన్తో మొత్తం అంతా ఎలివేట్ చేశారు. అన్ని కలర్స్ దీంట్లోనే ఉన్నాయి. ఇవి మనం చిన్నపిల్లలకైతే మనం వడ్డానలు అక్కడ యూజ్ చేసుకోవచ్చు. చంటి పిల్లలకి అలాంటి వాటికి పట్టు పెరికి నీళ్ళేస్తాం కదా పండగలకి, ఫంక్షన్స్కి, అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఇది నెక్లెస్లా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వడ్డానల్లా కూడా 2-in-1 యూజ్ చేసుకోవచ్చు మనం. ఈ విధంగా ఉందండి. ఈ కింద ఉన్నవి మాత్రం మనకి అన్కట్ ప్యాటర్న్ స్టోన్స్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి సీజెడ్డే. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్, ఈ పైన కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇవి సీజెడ్సే. ఇవి మాత్రం అన్కట్ ప్యాటర్న్ ఇచ్చారండి. ఇది నెక్ చుట్టూరు యాక్చువల్గా పెట్టుకునేది. ఒక్కసారి మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చి మనకి ఈ విధంగా మల్టీ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. చిన్నగా ఉన్నాయి కానీ క్యూట్గా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఉన్నది పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు నెక్కి ఒకసారి చూసారు కదా, నెక్కకి పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఆల్ కలర్స్ వచ్చేసిన వల్లనే మనకి ఏ కలర్ శారీ మీదకైనా కూడా మనం బాగా ఎలివేట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ శారీ మీదకైతే పర్టికులర్గా ఇది చాలా బాగా బాగుంది. సో ఇది ఒక పీస్ అన్నమాట. ఇవి రెండు కూడా సీజెడ్లో వచ్చిన కొత్త ప్యాటర్న్ ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకో వీడియో చూసేద్దాం. సారీ మన నెక్స్ట్ వీడియో కాదు, నెక్స్ట్ కలెక్షన్ అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకి లాంగ్ హారము, లాంగ్ హారం దగ్గర నుంచి చూపిస్తాను. లాకెట్ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది. మీకు కొంచెం క్లియరెన్స్ కోసం, క్లియర్గా కనిపించడం కోసం దగ్గరికి చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చిందండి. కిందంతా కూడా మనకి చాన్బాలు అటు ఇటు పీకాక్స్తో వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఒక్క మిడిల్ గ్రీన్ కలర్ ఇవ్వడం వలన ఈ మొత్తం హారానంతటికీ కూడా ఈ గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదండి, అదే చాలా లుక్ అన్నమాట. ఇదంతా కూడా ఇంకా మనకి చైన్ పోర్షన్ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చి వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. అక్కడక్కడ మనకి చిన్న చిన్న పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారన్నమాట. టోటల్ ఈ స్టోన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా అంటే క్వాలిటీ స్టోన్స్ వల్లనే మనకి ఆ క్వాలిటీ అనేది మనకి తెలిసిపోతుంది. ఆ గ్రీన్ ఇవ్వడం వలన మొత్తం హారం అంతా కూడా మనకి చాలా ఎలివేట్ అయిపోయింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఈ విధంగా మనకి లాకెట్ అయితే ఎలాగైతే ఉందో ఆ విధంగా కొంచెం ఆ ప్యాటర్న్లో ఇచ్చారు. పికాక్తో ఈ గ్రీన్ కలర్ స్టోన్తో కింద పాల్స్ హ్యాంగింగ్తో చాన్బాల్ టైప్లో ఇది మౌల్డ్ చేశారు. మనము చూసారు కదా ఈ ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఎట్లా ఉందో ఆ విధంగా ఉంటుంది. ఈ లాంగ్ లెంగ్త్ అండి హారం. 3/4 కన్నా కూడా ఇంకా కొంచెం పొడుగ్గానే ఉంటుంది ఈ హారము. ఇది మీకు ఒక్కసారి నేను ఐడియా కోసం అనేసి ఒక్కసారి మీకు పెట్టుకొని చూపిస్తాను. ఒక్కసారి చూడండి. సో ఇదండి హారం. జస్ట్ మనకి ఇంతవరకు వచ్చేసింది హారము.
ఇది మన టోటల్ లెంగ్త్ అండి హారం. దానికి ఇయర్ రింగ్ వచ్చి ఈ విధంగా వచ్చింది. చూసారా ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంది. ఇది మనము ఇలా పెట్టుకున్నప్పుడు మనకి పైన ఏంటంటే ఇందాక నేను పెట్టుకున్న చోకర్ లాంటిది కానీ లేదంటే ఈ విధంగా ఇట్లాంటి ఐటమ్స్ కానీ పెట్టుకుంటే దీనికి ఇక్కడ దీని మీదకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం దీనికి ఒక్కటే వేసుకోవాలి అని అనుకుంటే కనుక, పైన ఇంకేం వేసుకోకుండా ఒక్కటే వేసుకోవాలి అనుకుంటే కనుక, దీన్ని మనం ఈ విధంగా ఇంకొంచెం షార్ట్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. షార్ట్ లెంగ్త్ అయితే ఇంతవరకు వస్తుందండి. ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఒక్క పీస్ వేసుకుని చిన్న బ్లాక్ బిట్స్ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది హారము. సో ఇది అండి ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా ఉంది. చూసారా ఇందాక నేను పెద్దవి బుట్టలు పెట్టుకున్నాను, అలా కూడా బాగుంది. ఇవి పెద్ద జుంకీస్ అండి, చాన్వల్స్, ఇవి కూడా బాగున్నాయి. అలాగే ఇందాక చోకర్ పెట్టుకున్నప్పుడు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, అవి అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అలాగా మనం అన్నీ కూడా వెరైటీస్ అన్నీ వాడుతూ ఉండాలన్నమాట, ఆ విధంగా మనకి ఫేస్కి అలవాటు అయిపోతుంది. సో మన నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇవి కూడా గ్రాండ్ లుక్ అండి హారము. చూసారు కదా ఇవైతే చాలా పీసెస్ అయితే నాకు బాగా ఆర్డర్ వచ్చిన పీసెస్. ఇవి ఇప్పుడైతే ఒక 2 పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. చూసారు కదండి కిందంతా కూడా మనకి చాందబాల్ లాగా ఎలివేట్ చేశారు, వైట్ కలర్ స్టోన్తో, పింక్ కలర్ స్టోన్తో, పర్ల్స్తో హ్యాంగింగ్ అంతా మన లాకెట్ అంతా ఎలివేట్ చేశారు. చైన్ పోర్షన్ వస్తే దీనికి మనకి అంత ఒక 1/2 ఇంచ్ లాగా ఉందండి విత్, ఈ చైన్ విత్ 1/2 ఇంచ్ ఉంది. ఈ విధంగా ఉందన్నమాట, మనకంతా కూడా ఫ్లవర్ డిజైన్లో ఎలివేట్ చేశారు. దీని ఇయర్ రింగ్ వచ్చి సేమ్ రాకెట్లో చాన్వాల్ ఎట్లా ఉందో సేమ్ అంతే సైజులో ఇయర్ రింగ్ అయితే ఎలివేట్ చేశారండి. పెట్టుకుంటే అయితే ఇట్లా ఉంటుంది. మీకు హారం ఒకసారి ఇట్లా పెట్టుకుని చూపిస్తాను. సో మనకి లెంగ్త్ అయితే ఇంతవరకు వస్తుందండి. దీన్ని మనం టోటల్ ఫుల్ లెంగ్త్ పెట్టేసుకున్నాను నేను. మనకి ఇంకా కొంచెం షార్ట్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక దీనికి మనకి లెంగ్త్ ఎంతవరకు మనం షార్ట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు. ఇంతవరకు పెట్టుకోవచ్చండి, అంటే 3/4 లాగా, లాంగ్ లెంగ్త్ కాకుండా 3/4 లాగా పెట్టుకోవచ్చు. మనం లాంగ్ లెంగ్త్ పెట్టుకున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న చోకర్స్ లాంటివి ఈ విధంగా మనకి చోకర్ కూడా పెట్టుకుంటే చూసారు కదా ఎంత బాగుందో, ఈ లాంగ్ లెంగ్త్కి ఇలాగ చిన్న చోకర్ పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇయర్ రింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇవాళ కలెక్షన్ ఇది. సే ఇందులో ఒకే ఒక బ్లాక్ బీట్ నాకు నచ్చిన మోడల్ ఒకటి ఉందండి, చాలా బాగుంటుంది. ఆ మోడల్ కూడా ఒకసారి నేను చూపించేస్తాను. ప్రజెంట్ అయితే హారాలు, నెక్లెస్ అయితే ఇవైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి ప్రతి మోడల్ కూడా. సో ఇప్పుడు మనం బ్లాక్ బీట్ మోడల్ అయితే చూసేద్దాం. మన నాకు నచ్చిన మోడల్లో అన్నాను కదండి థ్రెడ్ మోడల్ ఇది. థ్రెడ్ మోడల్లో చాలా ప్యాటర్న్స్ వచ్చాయి కానీ నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. మనకి చూస్తే కింద మనకి చాన్బాల్ టైప్లో మనకి మౌల్డ్ చేశారు, లాకెట్ వచ్చి పర్ల్స్తో మల్టీ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. ఈ చైన్ అంతా కూడా మనకి బ్లాక్ థ్రెడ్తో జడలా కలిగారు. వీటికి మనకి మ్యాంగోస్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి కలర్ పోవండి, ఇవి అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. మనం కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది కాబట్టి, అంటే పోకుండా ఉండదు అని నేను చెప్పను కానీ, బట్ మనం జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం లాంగ్ లైఫ్ అయితే గ్యారంటీ వస్తాయండి ఇవి. ఇవి దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ లాకెట్ లాగా అయితే వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. ఇయర్ రింగ్ కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఈ పర్ల్స్ మనకి హ్యాంగింగ్ కాకుండా చుట్టూరా పరిచినట్టు రావడం వల్ల కూడా లాకెట్ చాలా గ్రాండ్గా అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఒకసారి నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. చూసారు కదండి ఈ విధంగా ఉంది పీస్ అయితే, చాలా చాలా బాగుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇది ఒక్కటి వేసుకున్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ విధంగా ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. చూసారా చాలా బాగుంది. ఇది కూడా పెద్దది ఇయర్ రింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. థ్రెడ్ మోడల్ నెక్లెస్ అండి ఇది. మనం షార్ట్లా కూడా మనం పెట్టుకోవచ్చు, కొంచెం పైకి పెట్టుకోవచ్చు. కొంచెం ఈ నెక్ విత్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనకి రౌండ్ నెక్ రౌండ్ చుట్టూరా కూడా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి పీస్. సో ఇవాళ వీడియో ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందుకంటే ఒక చిన్న మాట చెప్తాను మీకు. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఇష్టం. మీకు నచ్చితే చేసుకోండి. సో ఇంకో వీడియోలో వీటి కాస్ట్ అన్నీ కూడా నేను
చేసేసి ఒక వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ ఉంటుందండి. దాంట్లో మీరు స్క్రీన్ షాట్ తీసి అది పెట్టారంటే నేను ఆల్ ఓవర్ ఇండియాకి కొరియర్ అవైలబుల్ ఉంది, నేను చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ కాస్ట్ అన్ని కూడా నేను మీకు పెడతాను, స్క్రీన్ షాట్స్ పెట్టేసి పెడతాను. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.